ఎనీబడి వాంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, మీ ద్వారా ప్రజలకు కూడా అనుమానాలు ఉంటే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ప్రజలకు ఇప్పుడు మనం చెప్పలేం కానీ, ఎందుకంటే వాళ్ళు రావడానికి ఇదవుతుంది. మీరేమైనా ఉంటే అడిగితే సమాధానం చెప్తాం. ప్రజల అవసరం కోసం గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈశ్వర్ సార్, నేను హెచ్ఎంటీవీ బ్యూరో చీఫ్ని. ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, ఖచ్చితంగా ఎవరు ఎక్కడికక్కడ స్టాండ్స్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఒక విమర్శ అయితే వస్తుంది సార్, ప్రతిపక్ష నాయకులు రాష్ట్రంలో లేరు అని అధికార పార్టీ విమర్శిస్తుంది. దీనికి ఎలాంటి సమాధానం? విమర్శించే సమాధానం ఏం చెప్పాలి? నా మనసు ఎక్కడుంది? సాటర్డే ఇక్కడికి వస్తే ప్రధానమంత్రి లాక్డౌన్ ఇస్తే ఇక్కడ ఉన్నాం. అలాంటి దాన్ని కూడా విమర్శించే వ్యక్తుల్ని ఏమనాలి? రాష్ట్రం కోసం ఫస్ట్ టైం మా ఎమ్మెల్యేలందరికీ ఇదే మరి వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని 1 మంత్ శాలరీ ఇచ్చి నా వంతు బాధ్యతగా ఫస్ట్ టైం నేనే 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాను. ప్రభుత్వాన్ని గుర్తించడమే కాకుండా ప్రభుత్వానికి సహకరించాలని చెప్తూనే ప్రతిరోజు చెప్తాను, కన్స్ట్రక్టివ్గా మీకు సహకరిస్తానని. మీరు కన్స్ట్రక్టివ్గా సహకరిస్తానంటే నా మీద, పార్టీ మీద, ప్రజల మీద దాడి చేయాలంటే మాత్రం మంచిది కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు పోగలిగితే నా మనసంతా అక్కడే ఉంది. ఉద్దుహుద్దుని నేను డీల్ చేశాను, తిత్లి డీల్ చేశాను, ఎక్కడో ఉత్తరాంచల్లో ఉండే బాధితులు ఉంటే అపోజిషన్ వాళ్ళు తీసుకొచ్చాం, కృష్ణా ఫ్లడ్స్ ఉంటే వాళ్ళందరినీ ఒకే రోజు 1 లక్ష మందికి ఆర్థిక సహాయం చేశాం. ఇప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఈ దీంట్లో బయట రావడానికి కూడా వీలు కాదు, ఆంక్షలు ఉన్నాయి, మీరు ఎవరు రావడానికి వీలు లేదన్నప్పుడు నేను ఇక్కడి నుంచే 10 నుంచి సాయంత్రం 6 గంటల 7 గంటల వరకు ఈ పని మీదనే ఉన్నా. ఏ విధంగా ఈ సమస్య ఆదుకోవాలి, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, ప్రభుత్వంలో పెద్దలు రాజకీయం చేస్తే నేను ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు సూచనలు ఇస్తున్నా, డూస్ డోనాట్ చెప్తున్నా, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో చెప్తున్నా, ఏం చేయాలి ప్రభుత్వం కూడా వారికి గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ.